ఎల్లో మీడియా ఏపీ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడ్డగోలు రాతలు రాయడం ఎల్లో మీడియాకి బాగా అలవాటైపోయిందని ఆయన అన్నారు. నైతిక విలువల గురించి మాట్లాడే హక్కు రామోజీకి లేదని, మార్గదర్శిపై రామోజీరావు పిటిషన్ వేయడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. దోచుకోవడానికి చంద్రబాబు కంటే రామోజీరావుకి ఎక్కువగా ఆత్రంగా ఉందని ఆయన అన్నారు. మేము రాసిందే రాత అని రామోజీరావు అనుకుంటే అదంతా భ్రమేనని ఆయన అన్నారు. రామోజీరావు బెదిరింపులకు భయపడే వ్యక్తిని నేను కాదు అంటూ మంత్రి కాకాణి అన్నారు. అభ్యంతరం లేదని చెప్పారు. వ్యక్తిగతంగా నా తరఫున కోర్టుకి అడ్వకేట్ హాజరై మీరు సీబీఐతో సహా ఎటువంటి స్వతంత్ర దర్యాప్తు స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి దర్యాప్తు సంస్థకి ఇచ్చినా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి హైకోర్టుకు స్పష్టం చేయడం జరిగింది. దాని మీదట హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడం, సీబీఐకి విచారణకు ఆదేశించిన రోజే నేను స్వాగతించడం జరిగింది. అంటే ఈనాడు పత్రికకి సంబంధించి తెలుసుకోవాల్సింది విచారణ నా మీద జరగటంలే, గోవర్ధన్ రెడ్డి గారి మీద విచారణ జరగటంలే, నెల్లూరులో జరిగినటువంటి కోర్టులో జరిగినటువంటి చోరీ కేసు మీద విచారణ జరిగే సందర్భంలో కొంతమంది తెలుగుదేశం నాయకులు దాన్ని నాకు ముడిపెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. నా మీద దాన్ని అడ్డం పెట్టుకుని ఆరోపణలు చేశారు. అయితే తల పండినటువంటి మేధావిగా పేరు పొందినటువంటి రామోజీరావు తల చెడిపోయేటువంటి వార్తలు రాస్తున్నాడేమో అని అనిపించేటువంటి పరిస్థితి. ఈ వార్త చూస్తే ఒక పక్కేమో ఆయన రాసినట్టే రాశాడు, ఒక పక్కేమో ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని చెప్పి రాశాడు. అసలు తెలుసుకోవాల్సింది ముదిమి వయసులో విచారణ ఎవరి మీద జరుగుతుంది, విచారణ దేని మీద జరుగుతుంది, విచారణకి ఎవరు ఆదేశించారు. నేను విచారణ జోలికి పోవటం లేదు, ఎందుకంటే కోర్టు పరిధిలో ఉంది, విచారణ జరిగేటువంటి నేపథ్యంలో వాటి గురించి కేసు పూర్వపరాల గురించి మాట్లాడడం సమంజసం కాదు, సబబు కాదు, కాబట్టి దాని జోలికి వెళ్లటం లేదు. రాసినటువంటి దాంట్లో నైతిక విలువల గురించి మాట్లాడారు. నైతిక విలువల గురించి మాట్లాడడానికి నేను నా మీద అయ్యా ఈయన చేశాడు ఈయన పాత్ర ఉంది అని చెప్పి ఆధారాలతో సహా ఎవరో దానిలో పేర్కొనలే, ఎక్కడ చూపించలే, జరిగినటువంటి దాని మీద ఏదో ఒక కేసు మీద విచారణ జరిగేటప్పుడు దానిలో నైతిక విలువల గురించి నన్ను చొప్పించి మాట్లాడడం అనేటువంటిది దురదృష్టకరం అనేటువంటి సంఘటన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే ప్రభుత్వం మీద కావచ్చు, వ్యవసాయ శాఖ మీద కావచ్చు, లేనిపోయినటువంటి రాతలన్నీ ఆ పచ్చ సిరాతో పిచ్చి రాతలన్నీ రాయడం మొదలుపెట్టారు. దాని మీద మేము ప్రతిఘటించడం అనేటువంటిది వాస్తవం. రామోజీరావు అయినా ఇంకొకరైనా ఇంకొకరైనా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, అనుచితమైనటువంటి విధానాలు అవలంబించేటప్పుడు రామోజీరావు సమాజంలో అందరికీ అతీతుడేం కాదు, ఈనాడు పత్రికా అందరికన్నా గొప్పదేం కాదు. ఒక వ్యక్తిని గురించి నా ఇష్ట ప్రకారం నేను రాస్తాను ఇష్టారాజ్యంగా అంటే నేను అదే అనుకున్నా. ఈ మధ్య రెండు రోజులు నా పేరు రాకపోతే అయ్యో నేను వెనకబడిపోయానేమో, ఈ ప్రభుత్వానికి సంబంధించి రామోజీరావు రాసేటువంటి రాతల గురించి ఇంకా ఘాటుగా విమర్శించలేకపోయానేమో, రామోజీ దృష్టిని ఆకర్షించలేకపోయానేమో, రోజు వేయాల్సినటువంటి రెండు రోజులకి మూడు రోజులకి గ్యాప్ ఇచ్చి వేస్తున్నాడు నా మీద అని నాకు నిజంగా బాధ కలిగించేటువంటి అంశం అది. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి సంబంధించి కానీ వ్యవసాయ శాఖకు సంబంధించి కానీ అడ్డగోలు రాతలు రాసినప్పుడు రామోజీరావు అయినా మాట్లాడతాం, ఇంకొక రామ్ ఇంకొక జీరావు అయినా మాట్లాడతాం, ఎవరి మీదైనా మాట్లాడతాం. వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పాలి. కాబట్టి నువ్వు ఒక ఆలోచనతో పనిచేసేటప్పుడు ఈరోజు మేము అడుగుతున్నావు నిన్ను, నువ్వు నైతికతను గురించి నైతిక విలువలను గురించి మాట్లాడుతున్నావు, మార్గదర్శిలో అంటే నిన్ను అడిగేవాడు లేడు, నేను ఏది మాట్లాడినా నాకు చెల్లుబాటు అవుతుంది, ఏది రాసినా నాకు చెల్లుబాటు అవుతుందని నువ్వు అనుకుంటే అది నీ భ్రమ పొరపాటే. ఒకవేళ నువ్వు చూపిస్తుంటే నాలుగు వేళ్లు నిన్ను చూపిస్తున్నారనేటువంటి విషయాన్ని రామోజీరావు గుర్తిస్తే మంచిది. వయసులో పెద్దవాడు మాకన్నా. సాంప్రదాయం ఏంటంటే పెద్దవాడిని గౌరవించడంతో పాటు మీడియాను కూడా గౌరవించాలి, ఆ విలువల్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచన ఉండేటువంటి నేపథ్యంలో అడ్డగోల రాతలు రాసినప్పుడు వాటికి సంబంధించి వ్యక్తిగతంగా వ్యక్తిత్వ హసనానికి మీరు పాల్పడాలనేటువంటి ఆలోచన చేసేటప్పుడు దాని మీద తీవ్రంగానే స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఆ స్థాయిలో ఎవరున్నా సరే లెక్క చేయాల్సినటువంటి అవసరం ఉండదు. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు వాక్ స్వాతంత్రం. ఇందులో భాగంగా ఈరోజు చూస్తే మార్గదర్శికి సంబంధించి ఈరోజు రామోజీరావు కోర్టులో ఒక రిట్ ఫైల్ చేశారు. ఏమని చేశాడంటే ఎంత హాస్యాస్పదం అంటే
ఆంధ్రా కి సంబంధించినటువంటి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులకి తెలంగాణలో ఉన్నటువంటి ఈ సంస్థ మీద సోదాలు చేయడం గాని తనిఖీలు చేయడం గాని నిషిద్ధం అని చెప్పి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది నువ్వు ఎక్కడ కూర్చొని ఆంధ్ర రాష్ట్రాల గురించి రాతలు రాస్తున్నావు నువ్వు ఎక్కడ మార్గదర్శన అడ్డం పెట్టుకొని ఆంధ్రలో అవకతవకలకు పాల్పడ్డావు నీ పేపర్లో ఏమ రాస్తున్నావు అన్ని సాకరించాం అన్ని రకాలైనటువంటి పత్రికలు అందించాం అన్నావు అసలు నీకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునేటువంటి అధికారమే లేకపోతే నేను చేయను అని చెప్పి కోర్టుకి ఇచ్చినటువంటి నువ్వు డిపాజిట్లు వసూలు చేసి ప్రజల సొత్తు దాని నువ్వు సొంత ఖాతాలకు మళ్ళించుకొని ప్రజా దుర్వినియోగానికి పాల్పడేటువంటి వ్యక్తి నువ్వు చేస్తే ఒప్ప ఇతరులు ఎవరైనా చేయకపోయినా నువ్వు చేశారు అంటే అది తప్ప అటువంటి భావనలో నువ్వు ఉన్నావా లేదా నీ పత్రికలో రాసినటువంటి పిచ్చి రాతల వల్లనే గెలుపోటం మీద శాసించేటువంటి పరిస్థితే ఉంటే ఇంక ప్రజల మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు అందరూ ఈనాడు పేపర్ మీద రామోజీరావు మీద ఆధారపడి ఉంటే సరిపోయింది కాబట్టి నేను మార్గదర్శి విషయంలో రామోజీరావుకి ఛాలెంజ్ విసురుతున్నా నీకు ధైర్యం ఉంటే నువ్వు నేను తప్పు చేయలేదని సమాజానికి చెప్పదలుచుకుంటే మార్గదర్శకులో ప్రజాధనానికి సంబంధించి అవకతవకలకు నేను పాల్పడలేదు అని నువ్వు నిరూపించుకోదలుచుకుంటే సిబిఐ విచారణకి నాలాగా నువ్వు కోరడానికి సిద్ధమా దానికి నువ్వు సమాధానం చెప్పగలవా నీ పేపర్లో రాయి పొద్దనే ఇదిగో గోవర్ధన్ రెడ్డి ఈ విధంగా ఛాలెంజ్ విసిరాడు ఛాలెంజ్ ని స్వీకరిస్తున్నా ఈ రోజు తీసుకొని కోర్టులో వేస్తున్నా అది తెలంగాణ కోర్టులో వేస్తావా ఆంధ్ర హైకోర్టులో వేస్తావా నేను సిబిఐ విచారణకు సిద్ధంగా ఉన్నా ఎక్కడ ఏమో పొరపాటు తెలియదు ఎందుకంటే గతంలో నీ మీద సిబిఐ విచారణ జరపమని హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో నువ్వు కొందరిని కోర్టుకు పంపించి సిబిఐ విచారణ జరగకుండా అడ్డుకున్నటువంటి సందర్భం నేపథ్యం నీకుంది కాబట్టి కనీసం ఇప్పుడైనా సరే మార్గదర్శికి సంబంధించినటువంటి దాంట్లో ఇది ప్రజలందరూ ఇదో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రభుత్వ ఆధీనం ఉన్నటువంటి శాఖ చెప్పేటువంటి లెక్కలు నువ్వు ఎన్ని విధాల మోసాలకు పాల్పడ్డావు ఎన్ని దారుణాలకు పాల్పడ్డావు ఎంత అవినీతి అక్రమాలు జరిగాయి ఎంత ఆశ్రిత పక్షపాతంతో వ్యవహరించావు మార్గదర్శికి సంబంధించినటువంటి ప్రజల సొమ్ము ఏ విధంగా దుర్వినియోగం చేశావు అనేటువంటి దాని మీద ఈరోజు విచారణ జరిగితే వాళ్ళకి సహకరించకుండా నీ ఇష్ట ప్రకారం ఎవరి మీదైనా రాస్తానని చెప్పి పత్రికా రంగాన్ని పత్రికా విలువలని పాటించకుండా వ్యాపార రంగంగా మార్చివేసినటువంటి వ్యక్తి ఈరోజు రామోజీకి దోచుకోవడానికి చంద్రబాబు నాయుడు కన్నా ఆతృతగా ఉన్నాడు రామోజీరావు ఎందుకంటే దోపిడీ తగ్గింది 5 సంవత్సరాల్లో దోచుకోలేకపోయాం మనకు అవరోధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మనకు అవకాశంగా మలుచుకోవాలి మళ్ళా దోపిడీకి పాల్పడాలి అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి కాబట్టి చంద్రబాబు నాయుడిని ఏ విధంగా కూర్చోబెట్టాలి నువ్వు చంద్రబాబు నాయుడిని కూర్చోబెట్టుకోవాలనుకుంటే మాకు వచ్చేటువంటి అభ్యంతరం ఏమీ లేదు 2004 ఎన్నికల్లో చూసావు నీ పసైందో రాజశేఖర రెడ్డి గారి మీద వందల రాతలు రాసావు నువ్వు ఆ రోజు ఏమన్నా చంద్రబాబు నాయుడిని కాదని రాజశేఖర రెడ్డి గారిని నువ్వు ఏమన్నా ఓడించగలిగావా లేదా రాజశేఖర రెడ్డి గారిని కాదని చంద్రబాబు నాయుడిని ఏమన్నా గెలిపించగలిగావా నీ రాతలు నీ పత్రికలు ఏమన్నా ప్రజల్లో ఏమైనా అదృష్టం అనొచ్చా ఈ రోజు నీ పత్రికకు ఉన్నటువంటి విలువ రోజు రోజుకి నీకు సర్క్యులేషన్ పడిపోవడానికి కారణం ఒకసారి కూర్చొని ఆత్మ పరిశీలన చేసుకుంటే నీ పత్ర సిరాతో పిచ్చి రాతలు రాస్తున్నావు కాబట్టే నీ పత్రికకు సంబంధించినటువంటి సర్క్యులేషన్ పడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది.